सेमी क्रिसमस आनंद अंदर पापू दी चला मंदिर आना सहजन वाली दीवे पेटू प्रार्थना चुनाव पूज अर्पनवा अड़ा तुलसीराव ग अनाथ हॉस्पिटल हैदराबाद आयन की मंजी आयुरा नयमय आये दीवन पेको जयम गई अदे विधा उत्तर स्थल में उड़ेवा आत्मीय प्रार्थना पूजा अर्पिस्टे वाली प्रभु दिन सामधान प्रार्थिस्टाज नानाजी हेमावती प्रसन्न कुमारी निखिद वालू ज्ञास्नान पड़ने रोज कीवी आशीर्वाद कापड़ी ज्ञास्नान भक्त निरंतर जीवन प्रार्थिना मैं चली बिटल मैं उत्तीर्ण पे विधा देश आशीर्वद्च का प्रार्थि पिता पुत्र पवित्रात्म नाममुन मन प्रभु येसु क्रीस्तु कृप सर्वेश्वर ने प्रेम పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరము ఈనాడు దేవాది దేవుడు మన యొక్క ఈ విచారణకు చేసినటువంటి గొప్ప మేలును అత్యంత వైభవంగా సుందరంగా ఈ యొక్క దేవాలయాన్ని పునర్నిర్మించుకోవడానికి దేవాది దేవుని యొక్క సహకారం ఎంతగానో మనందరం కూడా చర్చిస్తున్నాం. అదే విధముగా ప్రభు చేసినటువంటి మేలులతో పాటు ఈనాడు మనందరం కూడా క్రీస్తు ప్రభు యొక్క జన్మదినాన్ని కొద్ది రోజులకు ముందు మనందరం కూడా క్రిస్మస్ పండుగగా ఈనాడు సెమీ క్రిస్మస్ పండుగగా జరుపుకుంటూ ఉన్నాం. అంటే ప్రభు మన యొక్క విచారణకు మేలు చేసి ఉన్నాడు. అదే విధంగా మేలును చేయడానికి వ్యక్తిగతంగా నీకు నాకు సహాయపడడానికి ప్రభు మనందరి కోసం వచ్చి ఉన్నాడు. కాబట్టి వచ్చుతున్నటువంటి వాడు బహుమతులు కొని తెచ్చేవాడు, వచ్చుతున్నటువంటి వాడు చక్కనైనటువంటి జీవితాన్ని ఇచ్చేవాడు, వచ్చుతున్నటువంటి వాడు స్వస్థతను కలుగు చేసేవాడు, వచ్చుతున్నటువంటి వాడు వ్యాధుల నుంచి రోగముల నుంచి నిరోధించేవాడు. కాబట్టి మనందరము కూడా ఆ దేవాది దేవుని యొక్క రాక స్వాగతిస్తూ ప్రభు ఇదిగో ఈ యొక్క క్షణాన నీ యొక్క హృదయంలో నా యొక్క హృదయంలో జన్మించాలని దానికి మన యొక్క హృదయం సిద్ధపరచుకునే భాగ్యాన్ని ఆ దేవాది దేవుడు కలుగు చేయాలని నిర్మలమైనటువంటి మనస్సుతో ప్రభువును ఆహ్వానించుకున్నడానికి ప్రభు చేసినటువంటి మేలులను జనులందరి ముందు స్వాగతించడానికి మంచి భక్తిని దయచేయమని దేవుని వరాలు దయచేయమని యొక్క దీపబలి పూజలో ప్రార్థన చేద్దాం. అదేవిధముగా ప్రభు నీ కోసం నా కోసం వచ్చుచుండేటప్పుడు సిద్ధపాటుగా లేనటువంటి తరుణాలకు పశ్చాత్తాపడకు అదేవాత దేవుని యొక్క క్షమాపణను ఈ యొక్క దీపబలి పూజలో వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను సకల లోకములను పొందిన సమాధానం.
సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురు గాక ఆమేన్ ప్రభు ఆ దయ చూపుము క్రీస్తు ఆ దయ చూపుము ప్రభు ఆ దయ చూపుము నీ కుమారుని మనుష్యావతారమును
దేవదూత సందేశము ద్వారా మేము తెలుసుకుంటిమి. అతని శిలువ శ్రమల ప్రతిఫలముగా మేము అతని ఉత్తాన మహిమలు బాపస్తుల మగనట్లు మమ్మను కరుణింపు. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయి. మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. గర్భము ధరించను. మొదటి పట్టణము యెషయా గ్రంథము 7వ అధ్యాయము పవిత్ర వచనములు 10 నుండి 14 వరకు. యెషయా గ్రంథము 7వ అధ్యాయము పవిత్ర వచనములు 10 నుండి 14 వరకు. ఆ దినములలో ప్రభు మరల ఆహాసునకు ఈ క్రింది సందేశము వినిపించెను. నీవు నీ దేవుడైన ప్రభువు నుండి నీ ఇష్టము వచ్చిన గుర్తు కోరుకొనుము. ఆ గుర్తును పాతాళము క్రింద నుండి అయినను లేక ఆకాశము పై నుండి అయినను చూపించమని ప్రభువును అడుగుకోవచ్చును. కానీ ఆహాసు, నేను ఏ గుర్తును అడగను, నేను ప్రభువును పరీక్షకు గురి చేయను అని అనెను. అంతట యెషయా ఇట్లనెను, దావీదు వంశస్థులారా వినుడు, మీరు ప్రజలను విసిగించుట చాలదని కాబోదు, నా దేవుని కూడా విసిగించుచున్నారు. సరే వినుడు, ప్రభువే మీకు గుర్తును చూపించును. యువతి గర్భవతి అయి ఉన్నది, ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ఇది ప్రభుని వాక్కు. వాగ్దానం చేసాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు
మానవుడగా దావీదు సంతతిపై జన్మించాడు కానీ ఆయన మృతులలో నుండి పునరుద్ధారణైనందున పవిత్ర పరిశు ఆత్మ శక్తితో దేవుని కుమారుడిగా నియమింపబడెను అన్ని జాతుల ప్రజలు ఆయన నామమున విశ్వాసమునకు విదేయులగునట్లు చేయుటకు దేవుడు నాకు ఆయన ద్వారా తన అనుగ్రహమును అపరిశుద్ధత్వమును నశిను మీరు వారిలోని వారే యేసుక్రీస్తు ప్రజలుగా ఉండుటకు దేవుడు మిమ్మల్ని పిలిచెను రోము నగరమందలి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన దేవుని ప్రియులందరికీ మన తండ్రి దేవుని నుండి ప్రభువగు యేసుక్రీస్తు నుండి మీకు కృప సమాధానము కలుగును గాక ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరి దావీదు కుమార్తె యోసేపు నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుడు
భయపడవలదు ఏలేనా ఆమె పవిత్ర ఆత్మ ప్రభావం వలన గర్భము ధరించినది ఆమె యొక్క కుమారుని కనును నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టు ఏలేనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పు ఇదిగో కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనును ఆయనను ఇమ్మానువేలు అని పిలిచెదరు అని ప్రవక్తతో ప్రభువు పలికినది నెరవేరినట్లు ఇదంతయు సంభవించను ఇమ్మానువేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థం నిధు నుండి మేలుకొలిన యోసేపు ప్రభువు ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించను కుమారుని ప్రసవించు అంతవరకు ఆమెతో అతని గట్టి శారీరక సంబంధము లేదు ఆ శిశువులకు అతడు యేసు అని పేరు పెట్టను ఇది క్రీస్తు శుభవార్త. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం, ప్రియేక దేవ వందనం, ప్రియేక దేవ స్తోత్రం, హల్లెలూయా 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 హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆగమన కాల నాలుగవ ఆదివారంలో ఉన్నటువంటి మనకు ఈనాడు సెమీ క్రిస్మస్ జరుపుకుంటున్నటువంటి మనకు సెమీ క్రిస్మస్ అంటే ఏంటి, సెమీ క్రిస్మస్ అనగానేమి, సెమీ క్రిస్మస్ అంటే ఏంటి, సైలెన్స్ అని సెమీ క్రిస్మస్ అంటే ఏంటి, సెమీఫైనల్స్ అంటే ఏంటి, సెమీఫైనల్స్ సెమీ ఫార్మ్ అంటే ఏంటి, సెమీతో నాకు తెలిసిన సెమీ సర్కిల్ అంటారా, క్రిస్మస్ కి తయారవడం అది ఆగమన కాలం అంటారు. ఇంకా సెమీ క్రిస్మస్ అంటే ఏంటి, యేసు ప్రభు రాకడలో దగ్గరగా ఉన్నాము, అది ఆగమన కాలం మొదటి రోజు కూడా అదే, ఇదే రక్షణ దినము. ఇప్పటి నుంచే మార్పు వస్తుందంటే యేసు ప్రభు వస్తుంది. ఇప్పుడు నీకైనా ఆగమన కాలం అంటే ఏంటి అర్థమైన ప్రసిద్ధి ప్రసాద్ కోసం గట్టిగా చెప్పండి కూడా. ఒక్కరికైనా ఆగమన కాలం అంటే ఏంటి అర్థమైంది ఒక్కరికైనా, క్రీస్తు ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నాడు, క్రీస్తు ప్రభు యొక్క రాకకు సిద్ధపడుతూ ఉన్నాం అని మనందరం కూడా ఆగమన కాలాన్ని పురస్కరించుకుంటూ ఉంటాం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, సెమీ క్రిస్మస్ అంటే ఏంటి, ఆల్మోస్ట్ క్లోజ్ టు ద క్రిస్మస్ సెలబ్రేషన్స్. క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఏ విధంగా అయితే క్రీస్తు ప్రభు పుట్టాడు ఆ రోజున క్రీస్తు ప్రభు నీ గురించి నా గురించి ఈ యొక్క లోకానికి వచ్చాడు అని ఆనందిస్తామో, ఆనందంలో మన అందరము కూడా తేలి ఆడడానికి మొదటి మెట్టు ఇదిగో వచ్చేసింది సెలబ్రేషన్స్ మూడు వచ్చేసింది, క్రిస్మస్ మూడు వచ్చింది, ఆ క్రిస్మస్ వైబ్స్ వచ్చాయి, క్రిస్మస్ ఆనందంలో అడుగు పెడుతూ ఉన్నాము, క్రిస్మస్ ఆల్మోస్ట్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము. ఇంతవరకు కూడా బాలయేసు పాటలు ఈ రోజు ఎందుకు పెట్టాము, గ్లోరియా ఎన్ని వారం పాటలు ఈ రోజు ఎందుకు పాడము, నేను పెట్టామని పెట్టాను. క్రీస్తునాథ ప్రియ స్నేహితులారా, యేసు వందనం, యేసు స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. ఆల్మోస్ట్ క్రిస్మస్ కి దగ్గరగానే వచ్చేసాం. క్రిస్మస్ పండుగ నాడు
ఏ విధంగా అయితే సెలబ్రేషన్స్ లేదా పండుగలు జరుపుకుంటామో అటువంటి పండుగని ఒకసారి టేస్ట్ చూడటం అంటారు కదా, కొంచెం టేస్ట్ చూడటం, కర్రీస్ టేస్ట్ చూడటం, అలాగా ఆనందాన్ని ముందుగానే అనుభవించడం సెమీ క్రిస్మస్ జరుపుకోవడం అనేది. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు సెమీ క్రిస్మస్ నాడు తల్లి శ్రీసభ నిన్ను నన్ను ఏ విషయం మీద ధ్యానించమని కోరుతూ ఉందంటే, క్రిస్మస్ పండుగ జరుపుకోవడం, క్రీస్తు రావడం నీకు ఇష్టమా కాదా? క్రీస్తు రావడం ఇష్టమా కాదా? ఎంతమందికి ఇష్టం లేదో చేయొద్దండి. ఇష్టం లేదా ఎంతమందికి ఇష్టం లేదు అలవాట్లో పొరపడ్డా. క్రీస్తు ప్రభు రావడం ఎంతమందికి ఇష్టమో చేయొద్దండి. క్రీస్తు ప్రభు రావడం మనందరికీ ఇష్టమే. జీవితంలో ఆనందం ఎవరికి కావాలో చేతులేత్తండి. ఆనందాన్ని ఎవరు కోరుకోరు? అందరూ కోరుకుంటారు. క్రీస్తు ప్రభు వచ్చి నీ జీవితంలో నా జీవితంలో వెలుగులు నింపాలని ఎంతమంది కోరుకుంటున్నారు చేయలేత్తండి? అసలు గట్టిగా చెప్పండి కొట్టండి. క్రీస్తు నాలుగు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు దేని గురించి మనందరం కూడా ధ్యానిస్తూ ఉన్నామంటే, క్రీస్తు ప్రభు రాకను అసహించుకునేవాడు ఒకడు, క్రీస్తు ప్రభు రాకను ఆహ్వానించేవాడు ఒకడు, క్రీస్తు ప్రభు యొక్క రాకను తిరస్కరించేవాడు ఒకడు, క్రీస్తు ప్రభు యొక్క రాకను కష్టాలైనా బాధలైనా ఆహ్వానించేవాడు ఒకడు, క్రీస్తు ప్రభు కోసం మరణాన్ని సైతం వెనుకాడినటువంటి వాడు ఒకడు, క్రీస్తు ప్రభు వస్తే నాకేంటి రాకపోతే నాకేంటి అని ఆలోచించేవాడు ఒకడు. జీవితంలో ఇది మెయిన్ పాయింట్ వినండి, జీవితంలో దీవెనలు కోరుకునేవాడు ఒకడు, దీవెనలు వద్దని కొనే మూర్ఖుడు ఒకడు. జీవితంలో సంతోషాన్ని కోరుకునేవాడు ఒకడు, జీవితంలో సంతోషాన్ని విడిచిపెట్టాలనే మూర్ఖుడు ఒకడు. క్రీస్తునాథ ప్రియ స్నేహితులారా, ఎందుకు ఈ దీవెనలను సంతోషాన్ని ఇందులో కలపెడుతూ ఉన్నానంటే, క్రీస్తు ప్రభు యొక్క రాక ప్రవక్తలందరూ కూడా ఏం బోధిస్తూ ఉన్నారు? వచ్చుతున్నటువంటి లోకరక్షకుడు నీ జీవితంలో నా జీవితంలో ఆనందాన్ని కొని తీసుకుని వస్తాడు. వస్తున్నటువంటి లోకరక్షకుడు మనతో ఉంటాడు. వస్తున్నటువంటి వాడు ఎవడు? ఇమ్మానుయేలు. ఎవరు? గట్టిగా చెప్పండి ఎవడు? వస్తున్నటువంటి వాడు ఎవడు? ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు మనతో ఉంటే ఆనందమా బాధ? ఆనందమా బాధ? ఆనందం. దేవుడు మనతో ఉండాలి అని కోరుకునేవాడు కొందరు, దేవుడు మనతో ఉండవలసినటువంటి అవసరం లేదు, దేవుడి కోసం హృదయపు తలుపులు తెరవాలనుకునే వారు కొందరు, దేవుడి కోసం తలుపులు మూసేయాలనుకునే వారు కొందరు, దేవుణ్ణి ఆహ్వానించాలనుకునే కొందరు, దేవుణ్ణి ఆహ్వానించినటువంటి వారు కొందరు. దేవుణ్ణి ఎందుకు ఆహ్వానించరు చెప్పండి? క్రిస్మస్ పండుగ క్రీస్తు ప్రభు అందరి ఇంట్లో కూడా పుట్టాలనుకుంటున్నారు, కానీ ఎవడు కూడా నా ఇంట్లో పుట్టాలనుకోడు. ఎవరైనా మా ఇంట్లో పుట్టాలనుకున్నారనుకో చేయద్దు. క్రీస్తు ప్రభు మా ఇంట్లో పుట్టాలనుకున్నాడు. ఒక్కొక్కటి రెండు మూడు క్రీస్తు ప్రభు మా ఇంట్లో పుట్టాలండి అనుకున్నవారు చేయొద్దండి. నా క్వశ్చన్ అర్థమైనా అర్థం కాకపోతే బోర్డింగ్ పిల్లలు మాత్రం పెట్టుకుని చేయండి, ఎత్తండి వరలు. ఎందుకు తెలుసా? చాలామంది క్రీస్తు ప్రభు మన యొక్క గృహాల్లో పుట్టొద్దు అని కోరుకుంటారు. యేసు వందనం, యేసు స్తోత్రం. ఎందుకు వద్దు అనుకుంటారంటే, పక్కింట్లో పుడితే ఈజీగా వెళ్ళి అనారోగ్యంతో ఉంటే బాబు స్వస్థపరచు అనొచ్చు. అదే మా ఇంట్లో పుట్టాడు అనుకోండి, పాపం పుట్టినటువంటి వాడు సిలువను ఎక్కాలి. ఈ పుట్టినటువంటి వాడి వల్ల నేను కష్టాలు భరించాలి. క్రీస్తు ప్రభుని ఏమన్నారు? పిచ్చాడు. క్రీస్తు ప్రభుని ఏమన్నారు సమాజంలో? మధ్య స్థిమితం లేనటువంటి వాడు. ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. అవమానాలు ఎవరు స్వీకరించాలనుకుంటారు? ఎవరి దగ్గరికి వచ్చి అమ్మ కాంతమ్మా లేదంటే పుల్లమ్మో ఎల్లమ్మో నీ బాబు బరపోయిందమ్మా, మీ బాబు ఎంప్లాయిడ్ అయిపోయాడు అంటే
पुटपड़े मेल पक्की पुड़ते बेटर पुलम्मा अबाई मंच पे गाँव अब कोई सारे आनंद पड़ता कोई सारे कोट तीसा कोई सारे इला क्रीस्त प्रभु तन ओक जीवित अनेक रकल भाव प्रजल मध्य व्यक्तीक अंकने क्रीस्त प्रभु लोका पुटा मन अंदर लोक रक्षक पुटा लोका पुटा माइंट पुटाले ना कुटम पुटाले नाके पुटाले अद्क बाधल शोधन इबंधी अवमान लेने तलपल लेने कष्ट नाक क्रीस्त प्रभु याक मनसो स्वीक व्यक्त उठर क्रीस्त प्रभु सहोदरी सहोदान ग्राम इधर स्ने स्ने इधर स्ने इधर स्ने आदर मंजु सत्प्रवर्तन कल वो मंच सद्गुणा कल जीवित देवन या प्रेम चूस देवन की मंच इष्ट का जीवितेवा का स्वार्थम स्वार्थमेंटे नाके चंदे इंकोड़ेमकोवा चंद पैना पर्वे पकोड़ बहुत चालू अने इधर गुड़क गुड़क मनलागे बेल पुटना अरगंट तरवा गुड़क टाइम की गुड़क फेथफुल फेथफुल गुड़क वारी मार्ग मध्य ग्राम तगल पड़े कगल पड़े ग्राम तगल पड़े चूसर इधर अच्छे फेथफुल स्वार्थपूरित उड़ेवा ग्राम तगल पड़ते तगल पड़पनी नैन मत बेल्लाबी गुड़के गंट कुटर का बट्टी गुड़के ना विश्वास ना भक्ति उंटे सरपदे इंकोड़ेमको ना विश्वासा ने देवर मेद तरह चूपड़ता मुंवर की सहाय पड़ता अल्ली सहाय पड़ा क्रीस्तना प्रिय सहोदरी सहोदा आदर मरणचर इधर मरणचर मरणिस्ते अद्भुत रीति इधर परलोक राज्य अद्भुत रीति स्वार्थपूरितना को देवड़ मेद भक्त वालों विश्वास उल्लम देवड़ मंचो कदा देवड़ दयापर करणशील मंचो का बट्टी चत पैक लेपे पैक लेते स्वार्थपूरत कल व्यक्ति की स्वार्थ कल व्यक्ति की साधारण सिंहासना निस्वार्थ प्रजक सेव चेयर प्रजल रक्षण में भागस्थान कावाली अक व्यक्ति की मंच सिंहासन किरीटा इच्छा अदर और जीवर करी स्वार्थपूरत वेल्ली अड़का एवरने पर्व प्राचार देवड़ो एवर देवदत् पर्वराज मन का मन पेर कुदरावाले तावर पेतर पेतर एवर गवर धर पेतर गार दिल्ली वर अय्या इधर कदरा गंट पटका इधर गुड़केमो आड़ रोज लेट वा నేను మాత్రం లేట్ గా రాలేదరా ఆడ ఒక రోజు టైం కి రాలేదు ఏదో ఊరు మీద పనికి వెళ్ళిపోండు నేను మాత్రం అలా కాదరా సిన్సియర్ గా గుడికి వెళ్ళాను ఉండరాయ్య అడు ఎవరెవర పనో చూసాడు నేను మాత్రం దేవుడి పనే చూసాను మరి దేవుడి పని చూసినటువంటి నాకు సాధారణమైన నుంచి చేసావు మానవులకు సహాయపడినటువంటి ఆడికి గొప్ప సింహాసనం ఇచ్చావు తల మీద ఏమో పెట్టుకోవడానికి కిరీటం ఇచ్చావు ఏ ట్రైన్ జస్టిస్
ఇదేంట్రా న్యాయంగా లేదురా అని అడిగాడు. ఇప్పుడు పేతురు గారు ఏమన్నారా? ఆన్సర్ మీరు చెప్పండి, చెప్పండి ఆన్సర్ తెలిసిందే కదా, చెప్పండి. పేతురు గారు ఏమన్నారు? నీకు దైవ భక్తి ఉంది, నీకు విశ్వాసం ఉంది, కానీ ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు, సోదర ప్రేమ లేదు, నీకు ప్రజల రక్షణ ఎడల బాధ్యత లేదు, నీ తోటివాడు ఎలాగైపోతున్నాడని ఆలోచన లేదు. క్రీస్తు నాకు ప్రశ్నలాగా పేతురు గారు చెప్తున్నాడు, ఇదిగో ఆ వ్యక్తి పక్కవారు బాగుపడాలని, పక్కవాడి నాశనం చెందకుండా ఉండాలని, పక్కవాడి జీవితం కూడా మనలాగే ఉండాలని ఆలోచించాడు. కాబట్టి ఆ వ్యక్తికి ఇదిగో మంచి సింహాసనము కిరీటం కూడా ఇవ్వబడింది అని చెబుతున్నాడు క్రీస్తు నాకు ప్రశ్నలారా. ఈ యొక్క కథను ఎందుకు చెబుతూ ఉన్నానంటే క్రీస్తు ప్రభు యొక్క రాకను తిరస్కరించినటువంటి వాడు, క్రీస్తు ప్రభు యొక్క రాకను వద్దనుకునేటువంటి వాడు దీవెనలు వద్దనుకున్నట్లే. క్రీస్తు ప్రభు యొక్క రాక నాకు వద్దు, క్రీస్తు ప్రభు రాకకు నేను వ్యతిరేకం, క్రీస్తు ప్రభు వస్తే నాకేంటి రాకపోతే నాకేంటి అనుకున్నటువంటి వాడు దేవుని వద్దు అంటున్నాడు, దేవుని యొక్క దీవెనలు వద్దు అంటున్నాడు. ఇంకోవైపు క్రీస్తు ప్రభు రావాలి, క్రీస్తు ప్రభు రాక కోసం ఇదిగో నా ప్రాణాలను సైతం త్యాగం చేస్తాం అనుకొని ఈనాటి సువార్తలు మరియమ్మ గారు, యోసేపు గారు క్రీస్తు ప్రభు రాకను ఆహ్వానిస్తూ ఉంటే మొదటి పట్టణంలో మాత్రం ఆహాజు మహారాజు ఆయన వస్తే నాకేంటి రాకపోతే నాకేంటి, దీవెనలు కలిగితే నాకేంటి కలగకపోతే నాకేంటి, ఇక్కడ మాత్రం లోకమంతా కూడా రక్షించబడాలంటే క్రీస్తు ప్రభు రావాలి అని మరియ తల్లి యోసేపు గారు రక్షణ ప్రణాళికకు శిరం వంచుతూ ఉన్నారు. యేసువ వందనం, యేసువ స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం, త్రియేకదేవ వందనం, త్రియేకదేవ స్తోత్రం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, అక్కడ ఆహాజు మహారాజు ఎందుకు మూర్ఖుడుగా పరిగణింపబడుతూ ఉన్నాడంటే ఎందుకు దైవ కుమారుని యొక్క రాకను తిరస్కరిస్తూ ఉన్నాడు, దీవెనలు తిరస్కరిస్తూ ఉన్నాడంటే క్రీస్తునాథ ప్రియ సహోదరులారా అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనను మనం చూడాలి. అస్సిరియా రాజ్యం కింద సిరియా, యూదా దేశాలు, ఇజ్రాయెల్, సిరియా ఇజ్రాయెల్ దేశాలు అస్సిరియా రాజ్యం కింద ఉండే. అయితే వీరిరువురు కూడా మనకి ఇంకెన్ని సంవత్సరాలు ఈ బానిసత్వం, ఇరువురు కలిసి అస్సిరియా మీదకు దండయాత్ర చేద్దాం, ఇదిగో మన పక్కన ఉన్నటువంటి యూదా దేశాన్ని కూడా అడుగుదాం మనతో కలిసి యుద్ధానికి రమ్మని. అయితే ఆహాజు మహారాజు మాత్రం, యూదా దేశానికి చెందినటువంటి ఆహాజు మహారాజు మాత్రం ఏం చేస్తున్నాడంటే అక్కడ మూర్ఖులతో చేయి కలుపుతూ అంటున్నాడు, కానీ మంచి వారితో చేయి కలుపుతాను అనట్లేదు. మూర్ఖులతో చేయి కలుపుతాను కానీ మంచి వారితో చేయి కలుపుతాను అనుకోవట్లేదు. బానిసత్వం నుంచి విడిపింపబడే వారికి సహాయపడతాను అనుకోవట్లేదు, కానీ బానిసత్వంలోకి ఇతరులు నెట్టివేయాలని చూస్తూ ఉన్నాడు. స్వయంగా ఇదిగో యెషయా ప్రవక్త పలుకుతూ ఉన్నాడు, ఇదిగో నీ వారికి సహాయం చేయు, నీకు సహాయముగా. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం చదవండి. లేక ఆకాశం పైన ఆయనను చూపించమని ప్రభువును అడుక్కొనవచ్చును. ఇదిగో ప్రభువు నీ యొక్క జీవితంలో గొప్ప మేలు చేస్తాడు, దానికి సూచనగా ప్రభువు నీ గుర్తిస్తూ ఉన్నాడు, ప్రభు
నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని చేయాలనుకుంటున్నాడు. దానికి ముందుగా నీకు ఇదిగో సూచన ఇస్తూ ఉన్నాడు. ఆ సూచన ఏంటి? నీవు ఎక్కడి నుంచైనా ఒక గుర్తును కోరుకో. ప్రభు మీద నీకు నమ్మకం లేదా? ప్రభు మీద విశ్వాసం కలిగినటువంటి వారు చేతులు పైకి లేపండి. ప్రభు మీద విశ్వాసం నీకు లేదా? అయితే విశ్వాసం లేకపోయినట్లయితే పైన ఆకాశం నుంచి కానీ క్రింద భూలోకం నుంచి కానీ ఏదైనా గుర్తు కోరుకో. ప్రభు నీకు చూపెడతాడు. ప్రభు నీ కుటుంబంలో మేలు చేస్తాడు. నాకు నమ్మకం లేదరా, సినిమా డైలాగ్ ఉంటుంది, నాకు నమ్మకం లేదు స్వామి, నేను నమ్మను, రీ నమ్మురా, ఇదిగో పోనీ, నువ్వు నమ్మవా, నీకు ఒక సూచన, నువ్వు నమ్మవా, నీకు ఒక గుర్తు, నువ్వు నమ్మవా. మనం అంటావు కదా కొన్నిసార్లు, రే మీ ఇంటికి చుట్టాలు వస్తున్నారా, నేను నమ్మను, నన్ను కాకపోతే ఆడినాడురా, ఆడి కాకపోతే ఆడినాడురా, ఫోన్ ఆడే ఎత్తాడురా, ఆడే చెప్పాడు నాకు, రేపటి నుంచి సెలవులరా, నేను నమ్మను. సిస్టర్ని అడుగు, చిన్న సిస్టర్ని అడుగు, పెద్ద సిస్టర్ని అడుగు, కావాలంటే కృపా సిస్టర్ని అడుగు. కొన్నిసార్లు మనకి నమ్మకం కుదరదు, పేరుకే విశ్వాసం ఉందనుకోండి, మనలాంటలే మన ఎలా మంచిలాంటలే, విశ్వాసం ఉందా చేయొద్దండి, విశ్వాసం ఉందా చేయొద్దండి. తిట్టిన తర్వాత విశ్వాసం ఉందా లేదు మనకి మర్చిపోతుంది. ఇక విశ్వాసం ఉందా? ఇల్లే ఉండదు. ఎందుకు? రీ మంచిగా ఉండండి, దేవుడు మీ కుటుంబాల్లో మేలు చేస్తాడు. దానికి సూచనగా ఇది ఒక గుర్తు కూడా ఇస్తూ ఉన్నాడు. అంటే నేను నమ్మను, ప్రభువుని అలా చెప్పకపోగా నేను నమ్మను. బెట్టంత అంటారు కదా కొన్నిసార్లు, బెట్టంత ఒట్టేయి, ఒట్టు పెట్టు, ఇలా కొన్నిసార్లు అవిశ్వాసాన్ని చూపెడతాం కదా మనలాంటాడే. ఆహాస్ కూడా మనలాంటాడు, రీ నువ్వు వారితో పాటు కలిసి యుద్ధం చేయ, ఆ తర్వాత అసిరియా నిన్నే బానిసగా చేయబోతూ ఉన్నాడు. అసిరియా దేశం ముందు నువ్వు వెళ్ళి వాడితో కలిసి యుద్ధం చేస్తే నీకు తర్వాత బానిసత్వం ఉండదు. అంటే లేదు లేదు, నేను దేవుడి నామను, దేవుడు నీకు గుర్తిస్తున్నారు. అయ్యి బాబు, దేవుడిని అక్కడ ఏమంటున్నాడు ఆహాస్, దేవుడు నేను పరీక్షకు గురి చేయను, పరీక్షకు గురి చేయను అని అంటూ అన్నాడు. మనలాగా ఒట్టు పెట్టి నిజం చెప్పంటే దేవుడి మీద మాత్రం ఒట్టేయను అంటాం కొన్నిసార్లు మనం, దేవుడి మీద దేని మీద అయినా ఒట్టేస్తాం కానీ దేవుడి మీద మాత్రం ఒట్టేయను. ఒట్టు పెట్టుకుని చెప్పి నిజమేనా, దేవుడి మీద మాత్రం ఒట్టేయను అంటాం కదా. అలాగా ఆహాస్ ఏంటి, దేవుడు నేను పరీక్షకు గురి చేయను. క్రీస్తునాథ ప్రి సేంద్రారా, ప్రభు మన జీవితాల్లో మేలు చేయడానికి వస్తూ ఉన్నప్పుడు ముందు సూచన క్రియ కూడా ఇస్తూ ఉన్నాడు. అయినప్పటికీ మన మనసులు మారవు, మన జీవితాలు మారవు. ఇప్పుడు తాగుపోతాడు, తాగుపోతాడు ఉన్నారా, తాగుపోతాడికి ముందే లివర్ పోదు. మన ఊర్లో ఉంటారు తాగుపోతాడు, ముందు లివర్ పోదాడికి. ఒకసారి ఎక్కడ ఒకసారి తాగేసి పడిపోతాడు, కాలువలోనో ఏ బురదలోనో ఏ పెంటలోనో పడిపోతుంది, చెయ్యికి కాలుకి దెబ్బలు తగులుతాయి. ఏంటిదే రీ నీ జీవితాన్ని మార్చుకో, రీ మార్చుకోకపోతే చివరికి నీ జీవితం పెంటలోకి వెళ్ళిపోతుంది. దేవుడు ముందేంటి సూచన, మేలు చేయడానికి రీ జీవితాన్ని మార్చుకోరా, మేలు చేస్తాను అనడానికి సూచన. నీ ఏం తాగుపోతానంటున్నా చూస్తుంటే అయిపోయి తాగుబడేవాడు లేడేంటి, నేను చూడలేదు తాగినాను, ఇప్పుడు చూడలేదా తాగినాను, చూస్తే ఇప్పుడు చేయలేకుండా తాగడం చూడడం చేయలేకుండా మనుషులు నేను చూడలేదు. అటువంటి సూచనలు ముందుగా వస్తాయి, కానీ మనం ఏం చేస్తాము, అటు తాగెత్తడు బురదలో పడిపోతాడు, స్నానం చేస్తాడు మళ్ళీ బురదలో పడిపోతాడు, మళ్ళీ స్నానం చేస్తాడు బురదలో పడిపోతాడు. ఏదో ఒక రోజు డాక్టర్ దగ్గరికి వెళ్తే సారీ సార్ మీ కాలు ఎక్కువైపోయింది, మీ లివర్ పోయిందండి అంటాడు. క్రీస్తునాథ ప్రియ స్నేహితులారా, ఇటువంటి వార్నింగ్ బెల్స్ మన జీవితంలో వస్తాయి. ప్రభు అనే దీవెన మన జీవితంలోకి రావాలంటే ముందు కాలింగ్ బెల్స్ వస్తూ ఉంటాయి, దాన్ని కూడా వినకుండా అవిశ్వాసంతో ఉంటాం. కానీ క్రీస్తునాథ ప్రియ స్నేహితులారా, సువార్తలో చూస్తున్నట్లయితే
మరియ తల్లి యోసేపు గారు ప్రభువు అనే దీవెనని ఆహ్వానించారు ప్రభు అనే సంతోషాన్ని జీవితంలోనికి ఆహ్వానించారు మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనం చదవండి ఆమె భర్తయగు మరియమ్మ భర్తయగు యోసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింపు ఇష్టం లేక రహస్యంగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను మరియ తల్లి ఆల్రెడీ తన జీవితంలో ఇదిగో ప్రభు రాకను ఆహ్వానించింది ఆనందాన్ని జీవితంలోనికి ప్రపంచంలోనికి ఆనందం కావాలంటే నా జీవితం పోయినా పర్లేదు నన్ను సమాజం ఏమనుకున్నా పర్లేదు మరి తల్లిని మనం ఎందుకు గౌరవిస్తాం మరి తల్లిని ఎందుకు గౌరవిస్తాం సమాజాన్ని సమాజం ఒక్క మాట నిన్నంటే ఎవడైనా ఊరుకుంటాడు చెప్పండి ఒక్క మాట మనలో ఉన్న మాట ఒక్క మాట నిన్ను నన్నంటే ఎవడైనా ఊరుకుంటాడు ఎవడైనా రెడీగా ఉన్నాడా పర్లేదురా తిట్టుకోరా మా దేవుడు చెప్పాడు కొడితే ఒక చంప మీద కొడితే రెండు చంపలు చూపించమన్నా కొట్టుకోరా అని ఎవడైనా అంటాడా ఒక్క చెంప చేయక ముందే లాగు పెట్టి నాలుగైదు కొట్టేసి రకాలు మనవాళ్ళు మనందరం కూడా అడు ఒక్కసారి ఇలా ఇలా అనగానే ఇంకా వెళ్ళిపోతు చేయక మేరకడి అనుకునే రకాలు మనము సమాజం చేత ఎటువంటి ఇబ్బందులు కూడా పడకూడదు అనుకునే మనము మరి తల్లి మాత్రం సమాజం ఏమనుకున్నా పర్లేదు లోకరక్షణ ప్రణాళికకు నా వంతుగా సహాయం నా జీవితం మరీ తల్లిని మనం ఎందుకు గౌరవిస్తాం నా జీవితం యవ్వనమైనటువంటి ఒక స్త్రీ ఒక కన్యక మగవాడు అంటే తెలియదు అటువంటి స్త్రీ నా జీవితం ఎలాగైపోయినా పర్వాలేదు నేనేమైపోయినా పర్వాలేదు సమాజం నన్ను రాళ్ళతో చంపినా పర్వాలేదు కానీ లోక రక్షకుడు నా నుంచి వస్తున్నాడంటే నేను ధన్యురాలు అవుతాను అని మాట పలికింది కాబట్టి మరీ తల్లిని గౌరవిస్తూ మనందరం కూడా మనలో కొంతమందికి ఆ భక్తి కూడా ఇల్లే మరీ తల్లి అంటే భక్తి ఇల్లే జీవులో ఎప్పుడు మరీ తల్లి గురించి ఏంటంటే మరి మాత గురించి ఏంటంటే అమ్మగారి గురించి చెప్తే వింటారు అయ్యగారు అమ్మగారి గురించి చెప్పారనుకోండి వింటారా పాస్టర్ వచ్చి నిన్న నాకు అయ్యగారు వచ్చి అమ్మగారికి ఏం జరిగిందో తెలిసంటే అమ్మగారండి వందనాలండి అమ్మగారంటే వందనాలండి ఓ పాస్టర్ భార్యకో పాస్టర్ తల్లికో గౌరవం ఇస్తాడు కానీ దేవుని స్వయాన మోయడానికి తన జీవితాన్ని దారిపోసినటువంటి మరీ తల్లికి మాత్రం గౌరవం ఇవ్వరా ఎందుకు చిన్నచూపు చిన్నచూపు సమాజం ప్రకారం రాళ్ళతో కూడా చంపాలి అయినా కూడా పర్వాలేదు రక్షణ ప్రణాళికలో నా మరణమే దానికి రక్షణ ప్రణాళికకు ఒక పునాది అయితే చావడానికి కూడా సిద్ధమని ముందడిగేసింది గట్టిగా చెప్పని మాట ఉండే సహోదరి సహోదరులారా అదే విధంగా యోసేపు గారు ఏం చేస్తూ ఉన్నారు ఈనాడు యోసేపు గారు ఎవరో ఒక స్త్రీ ఒక కన్యగా ఆమెకు నాకు నిశ్చయమైంది నా వలన కాక పవిత్రాత్మ వలన గర్భము పొందింది మనలో ఎవడైనా ఊరుకుంటాడా ఊరుకుంటాడా చెప్పకూడదు కానీ పెళ్ళికి ముందు ఈమె కన్యక కాదా నేను టెస్ట్ చేసినటువంటి మనుషులు కూడా ఉంటారు అవునా కదా నోరు తెరిచి చెప్పండి అవునా కాదా పెళ్ళికి ముందు ఈమె కన్యక కాదా ఈమె ఎవరితో తిరిగిందా ఏమో ఈమె ఎవరితో లవ్ చేసిందేమో లవ్ చేసి బ్రేకప్ అయిపోయినా అనుమానించి తాగేసి వచ్చి కొట్టే భర్తలు ఉన్నారు ఎవరితో మాట్లాడుతుందేమో ఎవరి వైపు చూస్తుందేమో ఎవరితో ఎలా ప్రవర్తిస్తుందేమో అని ఆలోచించుకునే భర్తలు ఉన్నటువంటి ఈ సమాజానికి యోసేపు గారు ఒక మాతృక యోసేపు గారు ఒక ఆదర్శం ఇదిగో రక్షణ ప్రణాళికకు నేను అడ్డు కాకుండా ఒక దేవదూత మాట చెప్పగానే దేవదూత వచ్చి ఒక పలుకు పలకగానే మగవాడు యువకుడు గట్టివాడు దావీదు వంశస్థులు అనేటువంటి శ్రేష్ఠుడు
అయినటువంటి యోసేపు గారు నోరు మూసుకొని మరి ఇతరులని స్వీకరించారు. గట్టిగా చెప్పండి, యోసేపు గారు గట్టిగా చెప్పండి. క్రీస్తు నామమందు ప్రియ సహోదరి సహోదరులారా, రాజుమై ఉండి క్రీస్తు ప్రభు యొక్క రక్షణను తిరస్కరిస్తావా? ఒక సాధారణమైనటువంటి గృహిణిగా, సాధారణమైనటువంటి గృహస్థుడిగా ఉండి క్రీస్తు ప్రభు యొక్క రాకను ఆహ్వానిస్తావా? రాజుగా ఉండి దీవెనలు వద్దు అనుకుంటావా? సాధారణమైనటువంటి మనుషుడిగా ఉండి దీవెనలు కావాలనుకుంటావా? మనలో కొంతమందికి నేను పెద్ద ఆఫీసర్ని, సమాజంలో నా పెద్ద గౌరవం ఉంది, నాకేందుకు దీవెనలు, నాకు సరిపోయిందంతా ఉంది, దేవుడిచ్చాడు, నాకేందుకు దీవెనలు అనుకునే తల పిరుసు కలిగినటువంటి వారు కూడా ఉన్నారు. మనలో దేవుడు నన్ను బాగా పైకి లేపాడు, దేవుడితో నాకేం సంబంధం, నాకేం సంబంధం రీ, ఇది కూడా బాబు దేవుడికి ఇంకా దీవెనలు ఇస్తారంటే వద్దొద్దు రీ, నీ కుటుంబానికి సహాయం వద్దొద్దు రీ, దేవుడిని ద్వారా మంచి పని చేస్తాడు వద్దు, మంచి పనిని చేసి మంచి పని ఒకటి జరుగుతుంటే లోకరక్షకుడు వస్తూ ఉన్నాడంటే అడ్డగించేవారు కూడా ఉంటారు రీ. ఇదిగో చక్కనైనటువంటి గృహం కదరా నీది, నీ యొక్క గృహం నుంచి 10 మందికి మంచి కార్యం జరగచ్చు, వద్దొద్దు అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ క్రీస్తునామ ప్రియ స్నేహితులారా, ఒక సాధారణమైనటువంటి పేదవారైనటువంటి యోసేపు మరియుల మాత్రం రక్షణ ప్రణాళికలు ఆహ్వానించారు. దేవుడు ఈ లోకంలోకి వస్తే దేవుడు మనకు యువకులమైనటువంటి యువత అయినటువంటి నేను మరణించగాక, కానీ ప్రజలు ఆనందంగా ఉంటారు, ప్రజలు స్వస్థత పొందుతారు, ప్రజలకు సంతోషం కలుగుతుంది, ఆ తరపుతో ఆహ్వానించారు. కాబట్టి యోసేపు మరియు మనకు ఆదర్శం. మనం అందుకనే తల్లి శ్రీసభ, శ్రీసభ ఎందుకు ఒక ప్రత్యేకమైనటువంటి పునీతులకు కానీ మరియు తల్లికి కానీ గౌరవం ఇస్తుందంటే, వారి జీవితాల ద్వారా పేదలకు, మనుషులకు దీవెనలు కురిపించారు, వారి జీవితాల ద్వారా అద్భుతాలను తీసుకుని వచ్చారు, వారి జీవితాల ద్వారా 10 మందికి సహాయపడడానికి మేలును తీసుకుని వచ్చారు. కానీ అద్భుతాలను మేలులను వద్దనుకునే వ్యక్తులను కూడా మనం ఉందాయంటాం. కాబట్టి కొద్దిసేపు ఆత్మ పరిశ్రమ చేసుకుందాం. ఆ దేవాతి దేవుడు నీ నుంచి నా నుంచి ఏమైనా మన సంఘానికి, మన విచారానికి మంచి చేయాలనుకుంటే ఎంత కష్టమైనా ఎంత బాధ అయినా స్వీకరించాలి. కానీ క్రీస్తునామమందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో ఈయన ఎలమంచిన సంఘానికి, ఈ యొక్క ఎలమంచిన విచారణకు దేవుడు నా నుంచి ఏదైనా మేలు చేయాలనుకుంటే ఎంత కష్టమైనా నేను పడతాను, ఎంత బాధ అయినా నేను అనుభవిస్తాను. కానీ కష్టపడకుండా వస్తున్నటువంటి మేలును నేను అందగించను. నా యొక్క కుటుంబానికి నా వలన మేలు జరుగుతుందంటే నేను దాని గురించి ఎంతవరకైనా కష్టపడతాను, కానీ నా కుటుంబానికి నా నుంచి మేలు వస్తుంటే నేను దానిని ఆపను. నా కుటుంబానికి నా వలన శాంతి సమాధానాలు కలుగుతూ ఉన్నాయంటే దాని గురించి నేను ఎంతైనా కష్టపడతాను, దాన్ని నేను ఆపను. ఒక మూర్ఖుడు వలె నా జీవితానికి ఆనందం ప్రభు తీసుకుని వస్తూ ఉన్నాడంటే నేను దాన్ని ఆపను, ప్రభువును ఆహ్వానిస్తాను. నా జీవితానికి ప్రభు వెలుగును తీసుకుని వస్తాడంటే ఒక మూర్ఖుడు వలె నేను ఆ వెలుగును బుట్ట కింద ఉంచున్నాను. 10 మందికి కూడా వెలుగు కనిపించడానికి దీపస్తంభంపై పెడతాను అని మనందరం కూడా ప్రార్థన చేసుకొని ఆ దేవాది దేవుని మనలోనికి, ఇదిగో ఈ సెమీ క్రిస్మస్ పండుగ నాడు మన జీవితాలలోకి ఆహ్వానించుకుందాం. మనమందరం కూడా లేచి నిలబడి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుకున్నాం. విశ్వాసంగ్రహము ఎన్నడూ పరిపాటు
మౌనంగా ఉండి మన వ్యక్తిగత అవసరాలను మౌనంగా మన మనసులో ఆ దేవాతి దేవునికి విన్నవించుకుందాం. ప్రభు ఐదుగో నీవు నా యొక్క జీవితంలో నడిపిస్తూ ఉన్నావా, అయితే నేను ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రభు, నా ద్వారా నా యొక్క విచారణకు మంచి పనులు చేయాలనుకుంటూ ఉన్నావా, నేను దాన్ని ఆపే. ఇదిగో ప్రభు నా ద్వారా నా యొక్క విచారణకు ఒక గొప్ప కార్యం జరుగుతూ ఉందంటే నేను దాన్ని ఆపను. ఇదిగో ప్రభు నా ద్వారా నా యొక్క కుటుంబంలో శాంతి సమాధానాలు కలుగుతాయంటే నేను వాటిని ఆపను. ఇదిగో ప్రభు నీవు నా విచారణలో ఉండాలి, నా యొక్క గృహంలో ఉండాలి, నా యొక్క వ్యక్తిగత జీవితంలో ఉండాలి, పరుల జీవితాలలో ఉండాలి. మా జీవితాలకు కావలసినటువంటి ఆనందాన్ని సంతోషాన్ని నీవు కలుగు చేయాలి. ఈ మనవులను మనాదని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించినాము. ఆమేన్. ప్రభు మీతో ఉండుగాక. మీ ఆత్మతో ఉండుగాక. మీ మనసులను ఉన్నతములకు తిప్పుము. ప్రభువైన తండ్రి నామమున.
హృదయుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన యొక్క సర్వశక్తి గల సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుతాం. యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము ఏలైనా వాక్కు శరీర దారి అయినా పరమరహస్యము ద్వారా నీ మహిమాయుత తేజస్సు మా మనోనేత్రములపై ప్రకాశించను. తద్వారా మేము క్రీస్తునందు ప్రత్యక్షమైన దేవుని గుర్తింపగలుగుతున్నాము. అతని ద్వారా అవసరమైన వస్తువులపై ప్రేమను కలిగి ఉండగలుగుతున్నాము. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనలతోనూ అధిపతులతోనూ పరలోక ధర్మలన్నింటితో ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుతా ఇట్లనగా me.
పాపములను పరిహరించండి ప్రభువా మా
Thank you.
मंगलवार गांधी नगर आचरी की अभी क्रॉसिंग अभी प्रसाद दरने प्रसाद कूटी अास्ट आता इवेटी कोट राम नगर इवे रेडव तेदी चेन्नई इंग्लिश मीडियम हाई स्कूल आनुअल डे सेलिब्रेशन विचार प्रति ओखर की शिक्षा सौभाग्य बल अंदर इवे रव तेदी इवे रव तेदी सायंकाल सायंकाल नी स्कूल प्रोग्रम अंजुंच पद पदकोड़ डांस अंदर आह्वानि तरवा इवे नागे शनिवार अर्धरात्रि पूजा पद गंटल पद की पूज जो पद की काबी अंदर पद गंटे मुदे व चाल मंदिर भाव संगीत इलाे चेतना इलाे इलाे अला इला इवक भाव संगीत चेयड़ा बाबा पूजा सप्रसाद इवते दयचे गमन वारमी वे टाइम वे पावसि हृदय निरंतर दिव सप्रसाद इवे वे आदिवार क्रिस्मस डे तुम गंटल की पूज उदय ईवन सायंकाल सोमलिंग पाद क्रिस्मस पूज तरह चर्च क्लीनि मर्याद सभ्य एदोजु चर्च क्लीन चय मर्याद सभ्य क्रिंप यूथ वाल पशु चार यूथ वाल कटा बच्चे दाने इनिशिएटिव तरह इन भोजन उन्े भोजन चेसे तरवा ताक ग्लास पारे मन सिस्टम एटे लेकिन अब ड्रम पेटे वेस्ट बॉक्स ड्रम ये तागन कागतना तरह प्लेटना कुमार अत की हिमालय पेर पे प्रार्थित सर्वशक्ति गलो सर्वेश्वर